గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ పార్టీ చైర్మన్ గా తీసుకున్నావు, అది అది పట్ల ఉదాహరణ. ఇంకొకటి ఏంటండి, అలా ఇప్పుడే నేరడి జిల్లా వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, రెస్ మీట్ పెడతా అని చెప్పి సిడిఎంఏ గారితో నేను కూడా మనం మాట్లాడినా. 25th రోజు 12 గంటల లోపల 11:59 లోపల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ ఎంపీలు వాళ్ళకి 12 వరకే టైం ఉంటుంది, 25th కట్ ఆఫ్ డేట్. ఈరోజు ఉదయం శేరి సుభాష్ రెడ్డికి ఓటేసి వాళ్ళకి ఓటు హక్కు కల్పించి నేరడి జిల్లాలో అక్రమంగా టీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ సిడిఎంఏ గారు ఇప్పుడు ఫోన్ చేస్తే తెలియదు, మన నాకు చెప్పింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇది రూల్ ఉంటుంది సార్, ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డి చెప్పిండు, ఇద్దరితో మాట్లాడినాం. ఎందుకంటే మా దగ్గర రాజ్యసభ ఎంపీలు నోట్ చేసుకున్నాండి, లేదు ఆ రూల్లోనే ఉన్న జీవో ఉన్నది, యాక్ట్లో ఉన్నది. రాజ్యసభ ఎంపీలకు 1 మంత్ టైం ఉంటుంది నోటిఫికేషన్ వెళ్ళి, ఎమ్మెల్యే ఎంపీలకు లోక్సభ వాళ్ళకు మాత్రం 25 తారీఖు 12 లోపల పెట్టుకోవాలంటే నేను 11:49-11:45 పెట్టుకున్నాను ఆదిపట్లకు. ఇవాళ ఎమ్మెల్సీకి ఓటు ఇచ్చిండు, ఇప్పుడు ఏం చేయాలి కేసీఆర్ గారిని? కేసీఆర్ గవర్నమెంట్ని 113 మున్సిపాలిటీలు వచ్చినాయి, ఎందుకు ఇంత సిగ్గు లజ్జ లేకుండా నేరడిచిన చిన్న మున్సిపాలిటీ గురించి ఇయ్యాలా? నువ్వు ఇష్టం ఉన్నట్టు లేస్తున్నావు, చాలా బాధ అనిపిస్తుంది. తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గ్రామాలు తిరుగుతాం, నీ పోలీసులు కాదు ఎవరు పెట్టినా నిన్ను నీ కొడుకుని నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖబర్దార్ కేసీఆర్, ఇవాళ మేము నిజంగా గెలిస్తే ఇన్ని ఇబ్బందులు పెడతావా? మా కౌన్సిలర్ తీసుకొచ్చి టీఆర్ఎస్ చైర్మన్ చేస్తావా? ఆదిపట్లలా సిగ్గుండాల కేటీఆర్ అమెరికాలో చదువుకున్నాడు, నీకంటే చదువుకంటే సాగలో మంచి నయ్యం నీకంటే. తండ్రి కొడుకులని బహిరంగంగా అసెంబ్లీ ఎదురుగా ఉరి తీసిన పాపం లేదు. ఇన్ని వేల మంది కార్మికులు కార్యకర్తలు అప్పుల పాలయ్యి ఎలక్షన్ అని పోటీ పెడుతున్నావు, నువ్వే పోలీసులు పెట్టి దొంగ జీవోలు పెట్టి దొంగ రూల్స్ పెట్టి ఓడగొట్టి మమ్మల్ని మా పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నావు. తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నీ బిడ్డను ఓడగొట్టిండు. ఇవాళ ఈ మున్సిపల్ ఎలక్షన్లో నువ్వు చేసిన ఈ ప్రజాస్వామ్యాన్ని కూరు చేసిన తీరుగా అయ్యాలి. ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు కేసీఆర్. మా నల్గొండలో టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పొత్తు పెట్టుకుంది నల్గొండల. నిన్ననే బీజేపీ వాళ్ళకు వైస్ చైర్మన్ ఇస్తే ఇవాళ రియాక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ డేట్ ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడిను. మళ్ళీ నేను ప్రెస్ మీట్ అని తెలియగానే రేపు పెట్టుకుందాం డేట్ అంటున్నాను. ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ ఆయన ఏమంటున్నావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు టీఆర్ఎస్ జెండా కట్టుకో, జెండా కప్పు కండ కప్పుకో, ఢిల్లీ పాలీలు గల్లీ రాజకీయాలు చేస్తున్నాయంటు. మరి నువ్వు సిగ్గుందారా? నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు నల్గొండలో? మరి బీజేపీతో పొత్తు బీజేపీతోని ఎంఐఎంతో రెండు పార్టీలతో పట్టుకొని నువ్వు ఎందుకు ఫామ్ చేస్తున్నావు? 5 కోఆప్షన్ పెట్టి నల్గొండల నా మీద కోపంతో. అందుకనే ఈ తండ్రి కొడుకుల్ని ఏం చేసినా పాపం లేదు. మీరేంటండి హైలైట్ ఒకటి కొంచెం మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆదిపట్ల కాంగ్రెస్ కౌన్సిలర్ టీఆర్ఎస్ చైర్మన్ గా మళ్ళీ పింకండ్ వేసుకుంది. ఇవాళ మొన్న పోలింగ్ ముందు రోజు కాంగ్రెస్ కండు వేసుకుంది, ఆ ఫోటోలు ఏముందా?